రోజు ఉదయం 9:30 ఆ టైంలో చూడండి, గ్లిడ్డర్స్ ఎత్తడానికి అతి పెద్ద భారీ క్రేన్ ఇది. 700 టన్నుల బరువు ఉన్న క్రేన్ ఇది. ఈ క్రేన్ ఆ గ్లిడ్డర్స్ దగ్గర సెట్ చేశారు. 11:30 వరకు ఉత్కంఠతకు దారితీసింది. ఎప్పుడెప్పుడు ఎత్తుతారా ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అని అనంతపురం నగరంలో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. ఇదిగో ఇది నడిమంక వరకు కనిపించింది. ఇది చూసే వచ్చాను నేను, ఎత్తినారేమో అని. కానీ 11:30 వరకు ఎత్తలేదు, 11:30 తర్వాత ఎత్తారు. చాలామంది వచ్చారు చూడడానికి. ఆ కింద చూడండి ఎలా ఉన్నారు, ఏం కథ జనాలు. అదే అంత బరువు ఉన్న టన్నెల్ని ఎత్తుతుంది. రైల్వే వాళ్ళు మొత్తం అంతా పట్టాల మీద ఆడ ఈడ అంతా రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎత్తుతారా అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా ప్లస్ యూట్యూబ్ ఛానల్. నా వెనుక ఎంత పెద్ద 700 టన్నుల బరువు అయితే క్రేను, అతి భారీ క్రేను. నిన్న ఈ మూడు సెట్ చేసుకోవడం కోసం టమయం పడింది. ఈరోజు మధ్యాహ్నం వర్క్ స్టార్ట్ అవుతారంట. ఇంకా ఈరోజు ఎవరైనా కానీ రండి చూడడానికి. అందరూ చాలా ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా పెడతారు, ఎత్తలే మీకు చూపిస్తాను వీడియో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎస్టీఎం ఏటీజెడ్ రాఘవేంద్ర అన్న లేడు, కానీ ప్రవీణ్ సపోర్ట్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. కాబట్టి 700 బరువు టన్నుల క్రేన్ ఇది. సెట్ అయింది చూడండి ఎంత బాగా. ఇక్కడ నుంచి నడిమంకలో మా ఇంటి దగ్గరికి కనిపిస్తుంది ఇది. సెట్ చేసింటే చూసి వచ్చాను చూడడానికి. ఇక ఎందుకు అలస్యం, కిందకి వెళ్ళిపోదాము. ఇక పైన టోటల్ అంతా చూపిస్తాను, ఇక లేట్ చేయకుండా. ఎవరైనా కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బై. దాదాపుగా ఉదయం 10 నుంచి ప్రజలు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎత్తుతారా ఎప్పుడెప్పుడు ఎత్తుతారా చూద్దామా అని. అంటే దాదాపుగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి వాళ్ళు 700 టన్నుల బరువైన భారీ క్రేన్ను చూడడానికి గత 4 రోజుల నుంచి డైలీ వస్తున్నారు, ఎప్పుడెత్తుతారా ఎప్పుడెత్తుతారా అని. నిన్నటి వరకు నిరాశతో ఉన్నారు, వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ నేడు ఎత్తుతారు అంటేనే చాలామంది వచ్చారు. అనంతపురం నగరం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, డిప్యూటీ మేయర్లు, మేయరు, కార్పొరేటర్లు, అనంతపురం నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అనంతపురం నగరంలో ఉండి ప్రజలు అందరూ వచ్చి చూస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఐరన్ గ్లాడర్స్ ఎత్తుతున్నారు చూడండి. అక్కడికి దాదాపుగా అనంతపురం నగరంలో డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు అందరూ చాలా బందోబస్తుతో జాగ్రత్తలతో పాటిస్తున్నారు. శివప్రసాద్ కూడా అక్కడ ఉన్నాడు, ప్రవీణ్ అక్కడే ఉన్నాడు, అనంతపురం నగరంలోటువంటి యూట్యూబర్లు అందరూ అక్కడే ఉన్నారు. అనునిత్యం మీకోసం, అనంతపురం నగర ప్రజల కోసం ఎప్పటికప్పటి సమాచారాన్ని లైవ్ రూపంలోను అలాగే వీడియోల రూపంలోను ప్రవీణ్ అయితేనేమి, శివప్రసాద్ అయితేనేమి, ఎక్స్ప్లోర్ విత్ తేజు అయితేనేమి, ఎక్స్ప్లోర్ విత్ వేద అయితేనేమి, ఎవరైతేనేమి, ప్రతి ఒక్కరూ వచ్చారు, వీడియో తీసుకున్నారు తమ సబ్స్క్రైబర్స్ కోసము. ఈ వీడియో చూపించడానికి అనునిత్యం అనంతపురం నగరంలో ఉన్న యూట్యూబర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ గ్లైడర్స్ ఎత్తుతున్నారు చూడండి, ఎలా ఎత్తుతున్నారో ఏం కథ అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను బ్రిడ్జ్ మీద ఎక్కి వెళ్ళి తీశాను, ఆ తర్వాత పైకి వచ్చి పోలీసు వాళ్ళు వెళ్ళిపోండి కిందకంటే మళ్ళీ కిందకు వచ్చి పూర్తిగా చూపిస్తున్నాను. ప్రస్తుతం ఇది పైన చూపించాను. ఎవరికి ఏమి తగలకోకుండా పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, రైల్వే డిపార్ట్మెంట్ అయినా, ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఐరన్ గ్లాడర్స్ ఎత్తుతున్నారు చూడండి. మన టవర్లా దగ్గర మొట్టమొదటిసారిగా 700 టన్నుల బరువు ఉన్న ఈ ఐరన్ గ్లాడర్స్ ఎత్తడం తొలిసారిగా మీ అనంతపూర్లో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఐరన్ గ్లాడర్స్ చూస్తున్నారు కదా,
ఒకసారి చూడండి మొత్తం అంతా ఇక్కడ ఎలా ఉంది ఏం కథ అనేది. ఇక్కడ టోటల్ అంతా చూపిస్తాను కాసేపట్లో, లేట్ చేయకోకుండా చూసేద్దాం పదండి. మేము ఇక వీడియోలు తీస్తుంటే ఇక్కడ పోలీసులు వచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇక మేము వెళ్ళిపోయాము కిందకి. అలాగే అక్కడ పైన బందోబస్తుకు వచ్చిన ఎస్ఐలు కానిస్టేబుళ్లకు అక్కడ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. చూడండి అది క్రేన్ ఎలా గ్లిడర్స్ని ఎత్తి చూపెడుతుందో, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక అతి త్వరలో ఎయిర్ అండ్ గ్లిడర్స్ అయిపోతే బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుంది. ఎయిర్ అండ్ గ్లిడర్స్ ఒకటి పెండింగ్ ఉండేది, ఇది ఒక పక్క పెట్టేశారు. ఇంకోటి కూడా మధ్యాహ్నం ఎత్తుతారు, అది కూడా చూపిస్తాను కుదిరితే. ఇది చూడండి ఇక్కడ అప్పుడే పెట్టేస్తున్నారు, మొత్తం అంతా సెట్ అవుతుంది. ఇక ఆ తర్వాత అన్నీ అక్కడ ఎవరెవరు ఉన్నారో అంతా చూపిస్తాను. దాదాపుగా జనాలు చాలామంది వచ్చారు, ఎటు చూసినా జనాలే చూడడానికి. ఆ పక్క ఈ పక్క వెనక పక్క భారీగా, అసలుకు ఇంతమంది జనాలు వస్తారనుకోలేదు, చాలామంది వచ్చారు. చిన్నగా గ్లిడర్స్ లాంచ్ చేశారు. ఇక రేపు ఉంటుంది. ఒక 4 రోజుల నుంచి జనాలు అటు ఇటు తిరుగుతున్నారు. బ్రిడ్జికి ఆ పక్క ఈ పక్క, రైల్వే కంపెనీ ఈ పక్క ఆ పక్క జనాలు కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు. ఎంత బాగా ఎత్తుతున్నారు, ఎంత పెద్ద బరువు ఉన్న ఐరన్ గ్లాడర్స్ని గ్లిడ్డర్స్ని అది ఎంత బాగా ఎత్తింది అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడైనా ఇంకెప్పుడైనా చూస్తామా ఇలాంటివి అని చెప్పి కొద్దిమంది యువత, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వయసు పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ అక్కడే గుమ్మిగూడిపోయారు. ఆశ్చర్యపోతున్నారు ఇంత పెద్దది ఎక్కడ. మా ఫ్రెండు మసూదు వాళ్ళ కానిస్టేబుల్స్ అంతా ఆడే ఉన్నారు చూడడానికి. చాలామంది వచ్చారు, అబ్బాబ్బాబ్బ జనంతో కిటకిటకిటకిటలు ఆడిపోతుంది. ఫస్ట్ రోడ్కి వెళ్ళారు, టు బ్రిడ్జి ఆ పక్క ఈ పక్క జనాలతో కిటకిటకిటకిటలు ఆడిపోతుంది. ఏదో ఒక తేరుకో, ఏదో ఒక సినిమాకో, ఏదో ఒక షూటింగ్కి వచ్చినట్లుగా జనాలు వచ్చి చూస్తూ ఉన్నారు అక్కడ.